నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర రీత్యా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడుతున్నారు. కాబట్టి దయచేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా చూస్తారు, అనుసరిస్తారు, లాభపడతారు. మన్నించండి. ఇకపోతే ముఖ్యంగా నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనం కొద్ది రోజుల్లో, అతి కొద్ది కాలంలో 2021 సంవత్సరంలోకి అడుగుడబోతున్నాము. ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా మీకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మీరందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా సంవత్సరం అంతా కూడా, ఆ తర్వాత కూడా తప్పకుండా ఉండాలని, జీవించాలని, ఆనందంగా గడపాలని నేను ఆశీర్వదిస్తున్నాను, ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను. ఇకపోతే ముఖ్యంగా నేను చెప్పేటువంటి విశేషం ఏమిటనంటే, జనవరి మాసంలో 2021 సంవత్సరం, మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో చూచాయిగా చెప్తాను, దయచేసి వినండి. అయితే ఇలా విన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇలాగే జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. మీ యొక్క జాతకం ఏదైతే ఉంటుందో దాంట్లో లగ్నాత్తు మీ యొక్క గ్రహ పరిస్థితులు ఎలాగున్నాయి అవన్నీ కూడా చూసుకోవాలి. మీ దశ కూడా చూసుకోవాలి. ఆ దశ మీకు శుభమా అశుభమా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ గోచార ఫలితాలు ఎలా మీకు సమన్వయం అవుతున్నాయో, మీరు ఎలా అనుసరించాలో అది మీకు అర్థమవుతుంది. ఆ రకంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ జనవరి మాసం అంతా గడపాలనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోగలరు. ఇకపోతే కర్కాటక రాశివారికి ఈ 2021 సంవత్సరం ఈ యొక్క గ్రహస్థితి మరి ఎలాగుంది అని కనుక చూసుకున్నట్టయితే, సంచారాల విషయంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి లగ్నంలో ఎవరు లేరండి, అంటే కర్కాటక రాశిలో ఎవరు లేరు, ద్వితీయం అంటే సింహంలో ఎవరు లేరు, తృతీయం అంటే కన్యలో ఎవరు లేరు, చతుర్థం అంటే తులలో ఎవరు లేరు, ఆ తర్వాత వృశ్చికంలో మాత్రం శుక్రుడు కేతువు ఇద్దరు కలిసి ఉన్నారు, ఆ తర్వాత మరి ధనస్సులో అంటే అది ఆ ధనస్సు రాశిలో మాత్రం రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు, మరి శుక్రుడు గురువు మకరంలో ఉన్నారు, అష్టమంలో ఎవరు లేరు కుంభంలో, ఆ తర్వాత మీనంలో ఎవరు లేరు, ఆ తర్వాత దశమంలోకి వచ్చేటప్పటికంటే మేషరాశిలో కుజుడు ఉన్నాడు, ఆ తర్వాత మరి వృషభ రాశిలో రాహువు ఉన్నాడు. ఈ రకంగా చూసినట్టయితే మరి కాలసర్ప దోషం అనేటువంటిది ఏర్పడుతోంది. మరి 15వ తేదీ నుంచి మాత్రం స్థితిగతులు మారిపోతున్నాయి. మరి ఈ యొక్క గ్రహరీత్యా చూసుకున్నట్టయితే కుజుడు రాహువు కేతువు వీళ్ళు మారరు, కానీ ఈ రకంగా శుక్రుడు మాత్రం ఇక ధనుసులోకి వస్తాడు. ఆ తర్వాత రవి బుధ శని శుక్రులు ఇద్దరు కూడా, అంటే శని గురువు ఆ తర్వాత రవి బుధులు వీళ్ళ నలుగురు కూడా మకరంలో ఉంటారు. గురువు నీచపడ్డప్పటికి కూడా శని ఉన్నాడు కనుక తప్పకుండా ఆ గురువు యొక్క నీచత్వం పొంది ఆ యొక్క రాజత్వం అనేటువంటిది పొందేటువంటి అవకాశం ఉంది. ఏ రాశి వారైనప్పటికీ కూడా మంచే జరుగుతుంది, శుభాలే కలుగుతాయి, కాకపోతే హెచ్చు తగ్గులు ఉంటాయి. అంచేత మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. ఇక ఈ సంచారాన్ని బట్టి, ఈ దశలను బట్టి ఈ రకంగా మీరు సన్మయపరచుకొని చూసినట్టయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతమైనటువంటి కాలంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత సినిమా రంగం వారికి అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి. అటు డైరెక్టర్లు అయితేనేమి, యాక్టర్లు అయితేనేమి, నటులు అయితేనేమి, ఇతర సాంకేతిక నిపుణులు అయితేనేమి, నిర్మాతలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి కాలంగా ఈ జనవరి మాసాన్ని తీసుకోవచ్చు. తప్పకుండా చేతి నిండా పని దొరుకుతుంది, తగిన ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది, లాభాలు కలుగుతాయి, మంచి జరుగుతుంది, శుభాలు కలుగుతాయి. ఇక విదేశీ ప్రయాణాలు కూడా కలిగేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఈ జనవరి మాసం ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇకపోతే సప్తమంలో మరి శని వీళ్ళందరూ కూడా 15వ తేదీ నుండి ఉన్నారు కాబట్టి దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా సాఫీగానే సాగుతుంది అని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇకపోతే పబ్బులు క్లబ్బులు మరి మాల్స్ కానీ, కిరాణా కొట్లు కానీ, పండ్ల వ్యాపారులు కానీ, పూల వ్యాపారులు కానీ, వీళ్ళందరూ కూడా లాభాలు గడించేటువంటి అవకాశం ఉంది. వచ్చిన దాంతో సరిపెట్టుకుని సంతోషపడి బ్రతకగలరు. ఇకపోతే కోర్టు వ్యవహారాలు కూడా చక్కబడతాయండి. ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా కోర్టు వ్యవహారాలు ఉన్నట్టయితే ఈ మాసం మీరు సాధ్యమైనంత వరకు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి, మీ లాయర్లకు చెప్పుకోండి. ఇకపోతే అనుకున్న పనులలో ఆలస్యం అయినప్పటికీ కూడా విజయవంతం అనేటువంటిది అవుతుంది. మీరేమాత్రం కంగారు పడద్దండి, ఏ రకంగానూ మీ పనులు సవ్యంగా సాగించుకోవటానికి ప్రయత్నించండి.
పోలీసు రంగం వారు చాలా సమర్థవంతంగా పనిచేస్తారు. వాళ్ళకి మంచి గౌరవం కూడా లభిస్తుంది. ఏదైనా ప్రమాదం ఏర్పడితే మాత్రం చాలా గాయాల పాలవుతే మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది చాలా కాలం. కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఇన్ఫెక్షన్స్ కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాలం కూడా అంత బాగోలేదు కరోనా కాలం. అచేత ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జాతక రీత్యా కూడా చాలా మీరు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. ఇకపోతే ఈ యొక్క విదేశీ ప్రయాణాల కోసం, విద్య కోసం కానీ లేకపోతే ఉద్యోగం కోసం కానీ ఏదైనా మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేయండి. మీకు సానుకూలంగా ఉంటుంది. మీరు తప్పకుండా వెళ్ళగలుగుతారని మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మాత్రం దయచేసి మర్చిపోకండి. మీరు నిత్యం శివారాధన చేయండి, మీకు శుభాలు కలుగుతాయని మాత్రం తెలుసుకోండి. మంచిదని సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రమాదాలు జరగకుండా పూజించండి. అమ్మవారిని పూజించండి, శ్రీ మహాలక్ష్మిని పూజించండి, శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి. అహర్నిశలు ఆనందంతో ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. జనవరి మాసం ఏం బాధాకరమైనటువంటిది కాదని మీరు అర్థం చేసుకోవాలి. మిశ్రమ ఫలితాలు కలుగుతాయి, మంచి జరుగుతుంది, కీడు జరగదు అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ముందుకు సాగండి, విజయాలను పొందండి, ఆనందంగా బ్రతకండి. సరికదా, తెలిసింది కదా అండి. మరి సెలవు ఉంటాను, నమస్కారం.